फोर लेन रोड मरियु सिक्स लेन रोड अध्यक्ष तेलंगाना राष्ट्रम एर्पड़क मुंदु अंटे 2014 मुंदु मन राष्ट्रंलो 669 किलोमीटर्ल फोर लेन मरियु सिक्स लेन रोड उंडेदि अध्यक्ष ई रोजु मन राष्ट्रंलो 1029 किलोमीटर्ल फोर लेन मरियु सिक्स लेन रोड्लु उन्नायि अध्यक्ष अंटे कोत्तगा 360 किलोमीटर्लु ई 6 संवत्सराल्लो मनं याड् चेयडं जरिगिंदि अध्यक्ष ఇది 65% ఇంక్రీజ్ ను గౌరవ సభ్యులు గమనించాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను అధ్యక్ష అదే విధంగా అధ్యక్ష 430 బ్రిడ్జిలు కూడా కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది ఇందులో నాబార్డు ఆర్ఐడిఎఫ్ ఇతర శాఖల ద్వారా కూడా ఖర్చు చేశాం ఇంకొక విషయాన్ని కూడా గౌరవ సభ్యులు గమనించాలి అధ్యక్ష ఆర్ఎండ్బి శాఖలో మనము దాదాపు 4120 కోట్ల రూపాయలు ఆఫ్లైన్ బడ్జెట్ అంటే మనము రాష్ట్ర ప్రభుత్వం గ్యారెంటీగా కూడా ఆర్ఎండ్బి లోని వివిధ కార్పొరేషన్లకు 4120 కోట్ల రూపాయలు అందించడం జరిగింది అధ్యక్ష ఇదేమైతదంటే అధ్యక్ష ఇది ఈ ఆఫ్లైన్ బడ్జెట్ అనేటువంటిది ఈ పిఆర్ఎస్ సర్వేలో అది రిఫ్లెక్ట్ కాదు వివిధ శాఖల ద్వారా పెట్టిన ఖర్చు గాని ఆఫ్లైన్ బడ్జెట్ లో గ్యారెంటీ రూపంలో ఆర్ఎండ్బి శాఖకి ఇచ్చినటువంటి ఖర్చు గాని ఇందులో రిఫ్లెక్ట్ కాదు ఇది కాకుండా ఇలా జిహెచ్ఎంసి లో కూడా చాలా పెద్ద ఎత్తున 5892 కోట్ల రూపాయల పనులు జిహెచ్ఎంసి లో పలు రోడ్లు గాని ఫ్లైఓవర్స్ రూపంలో కూడా మనం పెద్ద ఎత్తున ఖర్చు పెట్టినాం అధ్యక్ష సో ఎట్లా చూసినా కూడా ఆర్ఎండ్బి శాఖలో కూడా మరి మీరు చెప్పినటువంటిది వాస్తవం కాదు దానికంటే చాలా పెద్ద ఎత్తున మన రాష్ట్రం ఖర్చు పెట్టింది అనేటువంటి విషయాన్ని గౌరవ సభ్యులు గమనించాలి అధ్యక్ష ఇంకో ఇంపార్టెంట్ పాయింట్ కూడా చెప్పాలి అధ్యక్ష బట్టి గారు కూడా అది కూడా చెప్పినారు ఈ పిఆర్ఎస్ సర్వేలో ఒక దగ్గర ఏమంది అంటే అధ్యక్ష ఈ డ్రింకింగ్ వాటర్ మీద తెలంగాణ ప్రభుత్వం తక్కువ ఖర్చు పెట్టింది మరి జాతీయ సగటు కంటే అని చెప్పి బట్టి గారు చెప్పారు తెలంగాణ ప్రభుత్వం 2.1 ఉంటే జాతీయ సగటు 2.3 ఉందని అధ్యక్ష ఇది ఇంతకంటే హాస్యాస్పదమైన ఉంటుందా అధ్యక్ష ఇవాల కేంద్ర ప్రభుత్వమే భారతదేశంలో అన్ని ఆవాసాలకు ప్రతి ఇంటికి సురక్షితమైన త్రాగునీరు ఇచ్చిన ఏకైక రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం అని ఇవాల కేంద్రమే ప్రకటించింది అధికారికంగా ప్రకటించింది ఇక దీని మీద మనం ఖర్చు తక్కువ పెట్టినామని పిఆర్ఎస్ సర్వే చెప్పింది అది పట్టుకొని మన బట్టి గారు ఇక్కడ మాట్లాడితే ఇది ఇంతకంటే హాస్యాస్పదం ఇంకోటి ఉంటుందా దయచేసి మీరు ఆలోచించాలి అధ్యక్ష అధ్యక్ష మిషన్ భగీరథ మీద రాష్ట్ర ప్రభుత్వం 34365 కోట్ల రూపాయలు ఇప్పటివరకు ఖర్చు పెట్టింది అధ్యక్ష ఇదంతా కూడా క్యాపిటల్ ఎక్స్పెండిచర్ 6 దశాబ్దాల కాలంలో ప్రజలకు కనీసం త్రాగునీరు కూడా మీరు ఇవ్వలేకపోయినారు వర్షాకాలం వచ్చిందంటే గోండుగూడాల్లో కోయగూడాల్లో అంటురోగాలతోని కలుషిత నీరు తాగి డయేరియా వ్యాధితో ఎంతో మంది మరణించేటువంటి వారు ఇవాళ నల్లగొండలో ఫ్లోరైడ్ వ్యాధి 6 దశాబ్దాలు వాళ్ళు ఇవాళ ఆగమైపోయి కాళ్ళు చేతులు బొక్కలంకరపోయినా కూడా మీకు కనికరం రానటువంటి పరిస్థితి మీది కానీ ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలకు సురక్షితమైన నీరు ఇవ్వాలని ఒక శపథం చేసి ఇదే శాసనసభలో ప్రకటన చేసి చెప్పిన సమయంలోనే దాన్ని పూర్తి చేసి రికార్డు సృష్టించినటువంటి ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం కానీ మీరు ఇవాళ మనం తక్కువ ఖర్చు పెట్టినాము ఈ పిఆర్ఎస్ సర్వే చెప్పింది అంటే ఇది ఎంత సత్యదూరమైనటువంటి విషయమో మీరు ఆలోచించాలి అయితే కొన్ని కొన్ని ప్రభుత్వ పథకాలు మనం బడ్జెట్లో పెట్టి చేస్తాం అధ్యక్ష కొన్ని ప్రభుత్వం గ్యారంటీగా మనము డబ్బులు సమకూర్చుకొని మరికొన్ని పథకాలని ప్రభుత్వం అమలు చేయడం జరుగుతుంది అధ్యక్ష నార్మల్గా ఈ సర్వేస్ ఏమైతే ఏంటి అధ్యక్ష వాళ్ళు బడ్జెట్లో పెట్టినటువంటి నిధుల ఆధారంగానే వారి యొక్క గణాంకాల క్రోడీకరణ ఉండడం జరుగుతుంది కానీ వేరే కొన్ని ఆఫ్లైన్లో జరుగుతాయి ఇవాళ ఈ డ్రింకింగ్ వాటర్లో కూడా అదే జరిగింది సో ఇవన్నీ గౌరవ సభ్యులు చూసుకోకుండా సరే ఏదో ప్రభుత్వం మీద కొంత విమర్శ చేయాలనేటువంటి ప్రయత్నం చేసినారు మరి అదే సర్వేలో అధ్యక్ష మరి బట్టి గారు అది మాత్రం మర్చిపోయింది చాలా ఇంటెలిజెంట్గా ప్రభుత్వం ఎక్కడైతే తక్కువ ఉందో దాన్ని మాత్రమే చెప్పే ప్రయత్నం చేసింది ఏదైనా మాట్లాడేటప్పుడు కొన్ని రంగాల్లో బాగా చేసింది ప్రభుత్వం అని మీరు ఎక్కడైనా ఎత్తి చూపితే ప్రజలు కూడా హర్షిస్తారు అధ్యక్ష ఇదే సర్వే ఆధారంగా చెప్తున్నాను అధ్యక్ష ఈరోజు అగ్రికల్చర్ అండ్ అలైడ్ సర్వీసెస్లో చూసినట్టయితే అధ్యక్ష నేషనల్ యావరేజ్ 6.4% అయితే తెలంగాణ ప్రభుత్వం యొక్క యావరేజ్ 11.4% ఇవాళ గమనించాలి అధ్యక్ష అంటే దాదాపు డబుల్ ఉన్నాం అధ్యక్ష జాతీయ సగటు కంటే వ్యవసాయ రంగం మీద తెలంగాణ ప్రభుత్వం పెడుతున్నటువంటి ఖర్చు ఇవాళ డబుల్ ఉన్నది 11.4% ఉన్నది అనే విషయాన్ని కూడా గౌరవ సభ్యులు గమనించాలి అధ్యక్ష మొన్ననే మనం మాట్లాడుకున్నాం కదా అధ్యక్ష యాసంగి పంటలో వరి సాగులో భారతదేశంలో ఇవాళ తెలంగాణ నంబర్1 రాష్ట్రంగా ఉందనేటువంటి విషయాన్ని కూడా మనం చెప్పుకున్నాం మన తర్వాత తమిళనాడు ఉంది మూడో స్థానంలో ఆంధ్రప్రదేశ్ ఉందనే విషయాన్ని కూడా ఇదే సభలో మనం మాట్లాడుకున్నాం అధ్యక్ష అదేవిధంగా పత్తి సాగులో కూడా భారతదేశంలో ఇవాళ
తెలంగాణ రెండవ స్థానంలో ఉందనేటువంటి విషయాన్ని గవర్నర్ గారి ప్రసంగంలో బడ్జెట్ ప్రసంగంలో కూడా మనం చెప్పుకున్నటువంటి విషయం గౌరవ సభ్యులకు తెలియంది కాదు అధ్యక్ష. అదే విధ అధ్యక్ష విద్యుత్ రంగం, ఇదే పిఆర్ఎస్ సర్వేలో చెప్పినారు అధ్యక్ష, విద్యుత్ రంగంలో ఇవాళ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పెట్టినటువంటి ఖర్చు 7.3% అధ్యక్ష. అదే జాతీయ సగటు చూసినట్టయితే కేవలం 5.7%. అంటే విద్యుత్ రంగంలో కూడా జాతీయ సగటు కంటే తెలంగాణ ప్రభుత్వం ఎక్కువ శాతం నిధులను ఖర్చు చేస్తూ ఉంది. దానికి ఉదాహరణ మీ ఇళ్లలో బట్టి గారు, మీ ఊర్లో మీ ఇంటి దగ్గర 24 గంటల కరెంట్ వస్తుంది కదా, అంతకంటే సాక్ష్యం ఏం కావాలి? ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్ననాడు పల్లెల్లో పొద్దున్నా కరెంటే ఉండకపోతుండే. ఇవాళ 24 గంటల కరెంటు మీ బావి కాడిచ్చినాం, మీ గ్రామంలో మీ ఇంటి కాడిచ్చినాం, హైదరాబాద్ లో మీరు ఉండే క్వార్టర్లో కూడా ఇస్తున్నాం. ఆ రోజు ఇన్వర్టర్లు కన్వర్టర్లు జనరేటర్ల మీద మీరు ఎంత ఖర్చు పెట్టినారు? ఇవాళ 1 రూపాయి ఖర్చు పెట్టాల్సిన అవసరం ఉందా బట్టి గారు? ఇంతకంటే విద్యుత్ రంగంలో సాధించిన పురోగతిని ఇంకా ఎట్లా చెప్పాలి అని చెప్పి నేను అంకెల్లోనే కాదు నిజంగా నిజ జీవితంలో మీరు రోజు మీ స్వీయ అనుభవంలో కూడా ఉంది కదా అని చెప్పి కూడా నేను గౌరవ సభ్యుల దృష్టికి తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేస్తున్నా, వారికి గుర్తు చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నాం అధ్యక్ష. అధ్యక్ష అదేవిధంగా అధ్యక్ష సోషల్ సెక్యూరిటీలో అధ్యక్ష జాతీయ సగటు 4.1% అయితే తెలంగాణ ప్రభుత్వం 6.9% ఖర్చు పెడతా ఉంది అధ్యక్ష. పెన్షన్ల మీద పెట్టేటువంటి ఖర్చు అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష ఇరిగేషన్ అండ్ ఫ్లడ్ కంట్రోల్ డిపార్ట్మెంట్ జాతీయ సగటు 4% అయితే అధ్యక్ష తెలంగాణ ప్రభుత్వం పెడుతున్న ఖర్చు 8.4% అధ్యక్ష, మోర్ దాన్ డబుల్. అంటే రైతుల పట్ల మాకున్నటువంటి ప్రేమకు ఇంతకంటే ఇంకేం సాక్ష్యం కావాలని అడుగుతా ఉన్నాను అధ్యక్ష. హౌసింగ్ డిపార్ట్మెంట్ అధ్యక్ష జాతీయ సగటు హౌసింగ్ డిపార్ట్మెంట్ మీద 1.3% అయితే అధ్యక్ష తెలంగాణ ప్రభుత్వం 1.8% ఖర్చు పెడతా ఉంది అధ్యక్ష. ఎకనామిక్ సెక్టార్ దీంట్లో అధ్యక్ష జాతీయ సగటు 31% ఉంటే తెలంగాణ ప్రభుత్వం 38% ఖర్చు పెడుతుంది అనేటువంటి విషయాన్ని మీ ద్వారా గౌరవ సభ్యుల దృష్టికి తీసుకొస్తున్నాను అధ్యక్ష. అంటే పాపం వారు ఏంటంటే పెరిగింది మాత్రం చూడకుండా తరిగింది మాత్రం వెతుక్కునేటువంటి ప్రయత్నం చేసినారు బట్టి గారు, బట్ ఆ తరిగిన దాంట్లో కూడా మీరు పప్పులో కాలేసినారనే విషయాన్ని గమనించాలని చెప్పి మీ ద్వారా కోరుతున్నాను అధ్యక్ష. విద్యుత్ రంగం అధ్యక్ష తలసరి విద్యుత్ వినియోగం ఇవాళ భారతదేశంలో టాప్ 1-2 స్టేట్స్లో తలసరి విద్యుత్ వినియోగంలో ఇవాళ తెలంగాణ రాష్ట్రం ఉంది అధ్యక్ష. ఇవాళ మీరు చూడండి అధ్యక్ష విద్యుత్ రంగంలో చూసినట్టయితే మనం రాష్ట్రం వచ్చినాడు తలసరి విద్యుత్ వినియోగం 1,356 యూనిట్లు అయితే ఈరోజు 2,071 యూనిట్లు మన రాష్ట్రంలో ఉన్నటువంటి తలసరి విద్యుత్ వినియోగం అధ్యక్ష. ఇది హయ్యెస్ట్ ఇన్ ద కంట్రీ అధ్యక్ష, 9.2% మన తెలంగాణ. దీన్ని గౌరవ సభ్యులు గమనించాలి. పర్ క్యాపిటా ఇన్కమ్, తలసరి ఆదాయం, తలసరి ఆదాయం అధ్యక్ష రాష్ట్రం ఏర్పడ్డ నాడు మన దగ్గర 124,104 రూపాయల తలసరి ఆదాయం ఉంటే ఈరోజు 2,27,145 రూపాయలు తలసరి ఆదాయం ఇవాళ తెలంగాణలో ఉంది అధ్యక్ష. ఇది మనం చెప్తే అధ్యక్ష, కేంద్ర ప్రభుత్వ లెక్కలు అధ్యక్ష. అదే జాతీయ సగటు చూద్దాం అధ్యక్ష. 2014లో ఢిల్లీలో అక్కడ ప్రభుత్వం వచ్చింది, ఇక్కడ టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చింది అధ్యక్ష. ఆ రోజు జాతీయ సగటు 86,647 ఉంటే ఈరోజు జాతీయ సగటు 1,27,768 అధ్యక్ష. కంపారిజన్ ఉందా అధ్యక్ష? ఈరోజు జాతీయ తలసరి ఆదాయం 127,768 రూపాయలు అయితే తెలంగాణ తలసరి ఆదాయం 2,27,145 రూపాయలు అధ్యక్ష. అంటే జాతీయ సగటు కంటే దాదాపు 1,00,000 రూపాయల తలసరి ఆదాయం ఎక్కువగా ఉంది. మరి ఇది గౌరవ సభ్యులు గమనించాల్సినటువంటి అవసరం ఉంది అధ్యక్ష.